ఈటల కేసులో తెలంగాణ సర్కార్కు హైకోర్టు తీర్పు పలికింది. మే 1 2న జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశించింది. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారమే సమయం ఇవ్వాలని కోరింది. హైకోర్టు ఈ నేపథ్యంలో శుక్రవారం నోటీస్ ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని, రాజమార్గంలో వెళ్లండి బ్యాక్ గేట్ నుంచి కాదని హైకోర్టు హితవు పలికింది. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 6కి వాయిదా వేసింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని బ్యూరో చీఫ్ కరుణాకర్ లైవ్ లో అందిస్తారు. కరుణాకర్ చెప్పండి, ఈటెల కేసులో తెలంగాణ సర్కార్కే హైకోర్టు హితవు పలికినట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు సంబంధించిన జమున హ్యాచరీస్కు సంబంధించిన కేసు విచారణ ఈరోజు హైకోర్టులో కొనసాగింది. మనం చూస్తున్నాం, ప్రభుత్వం ఈటెల రాజేందర్కు సంబంధించిన ఈ జమున హ్యాచరీకి సంబంధించిన భూ కబ్జా వ్యవహారంలో ఇప్పటికే విచారణ జరిపింది. ఆ విచారణకు వ్యతిరేకంగా విచారణ వ్యతిరేకిస్తూ ఈటెల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈటెల రాజేందర్ కానీ జమున హ్యాచరీస్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తే, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వాదనలు వినిపించడం జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే ఈటెల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంపై ప్రభుత్వం వివరించిన తీరు కానీ లేకపోతే అధికారులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వివరించారు, విచారణ జరిపారని చెప్పి హైకోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా ఈటెల రాజేందర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు చాలా అంశాలు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వచ్చి భూ కబ్జా వ్యవహారంపై సర్వే చేశారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ముందస్తు నోటీసులు ఇవ్వాలి భూ యజమానులకు అని చెప్పి, కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ మేరకు నిబంధనల మేరకు వివరించలేదని చెప్పి ఈటెల రాజేందర్ తరపు అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై ఏజీ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే అత్యవసర సమయంలో వెనువెంటనే ప్రభుత్వం విచారణ జరపాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ కానీ అధికారులు కానీ అత్యవసర పరిస్థితుల్లో విచారణ జరపాల్సి వచ్చిందని చెప్పింది. అయితే హైకోర్టు అధికారులు వివరించిన తీరును తప్పుపట్టింది. ఇప్పటికైనా సరే మళ్ళీ ఫ్రెష్గా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని చెప్పింది. అధికారులు ఏదైతే మే 1, 2 తేదీ 2 రోజుల పాటు విచారణ జరిపారో ఆ విచారణ ఇక చెల్లదని చెప్పారు. దాంతోపాటు మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన విచారణ నివేదిక కూడా చెల్లదని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి హైకోర్టు విన్నవించడం జరిగింది. దాంతోపాటు మే 1, 2 తేదీన ఏదైతే విచారణ జరిగిందో ఆ విచారణ చెల్లదని చెప్పి స్పష్టం చేసింది. కేసును ఈ నెల 6కు వాయిదా వేయడం జరిగింది. సో కోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కార్యాచరణ ఏ రకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే తెలంగాణ సర్కారు దుందుడుకుగా వివరించిందని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ భూ కబ్జా వ్యవహారంపై పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణ జరిపితే బాగుండేదని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి తెలంగాణ సర్కారు ఎందుకంత తొందరపాటుగా ఒక్కరోజులోనే అధికారులను నియమించడం, ఒక్కరోజులోనే విచారణ జరపడం, ఆ విచారణ సీఎస్కు చేయడం, సీఎస్ నుంచి ముఖ్యమంత్రికి చేరడం, ఇటువంటి దుందుడుకు వ్యవహారం ఎందుకు నడిపించారని చెప్పి హైకోర్టు కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తాజాగా మళ్ళీ ఫ్రెష్గా నోటీసులు జారీ చేసి ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చెప్పి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ ఈ నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ఏదైతే ఈ భూ వ్యవహారానికి సంబంధించి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఈ విచారణ జరిపి ఆ విచారణ యొక్క నివేదికను ఇచ్చారో, నివేదిక చెల్లదని చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఈ విచారణకు ప్రభుత్వం మళ్ళీ ఒక కమిటీని వేసే అవకాశం కనిపిస్తోంది. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ నేతృత్వంలోనే మరి ఇద్దరు ముగ్గురు అధికారులతో ఒక కమిటీ వేసే కమిటీ పూర్తి స్థాయిలో మళ్ళీ విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అధికారులంతా మళ్ళీ ఏదైతే మేడ్చల్ జిల్లా అచ్చంపేట హకీంపేట ఈ 2 గ్రామాల్లో ఈటెల రాజేందర్ కబ్జా చేశారు భూములని చెప్తున్నారో, ఆ భూములపై మళ్ళీ సర్వే చేసి ఫ్రెష్గా నివేదిక ఇవ్వాలని చెప్పి హైకోర్టు కూడా ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 6కు మళ్ళీ విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో అంతలోపు ప్రభుత్వం విచారణ కమిటీని వేస్తుందా, మళ్ళీ మెదక్ జిల్లా కలెక్టర్కు విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేస్తుందన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.